అగ్రరాజ్యం ఓ తాలిబాన్ కీలక నేతపై భారీ రివార్డ్ ప్రకటించింది. నోబెల్ శాంతి గ్రహీత మలాలాపై దాడికి కారణమైన తాలిబాన్ నేత మౌలానా ఫజ్లుల్లాను పట్టిస్తే భారీ మొత్తంలో నగదును అందజేయనుంది. ఏకంగా 32 కోట్ల రూపాయలకు పైగా నజరానాగా ఇస్తానని తెలిపింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అధినేత ఫజ్లుల్లాను పలు దాడులకు సూత్రధారిగా అమెరికా అనుమానిస్తోంది. 2014లో పెషావర్ పాఠశాలపై తెహ్రిక్ ఈ తాలిబాన్ జరిపిన దాడిలో 150 మంది చిన్నారులు చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే. బాలిక విద్య కోసం కృషి చేస్తున్న మలాలాపై 2012లో జరిగిన దాడిలో ఈ ఉగ్ర సంస్థ దాడికి తగబడింది. ఈ ఘటనలో మలాలా తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడింది.